Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bhuma sisters pay court ke kena tamudu. Andhra Pradesh rajakeyalalo Bhuma kutumbam gurinchi parichayam akkarledu. Gatamlo Bhuma Nagireddy, ayana bharya Bhuma Swabha Nagireddy, Nandiyala Aalagadda niyojakavargalanu yelaru. Bhuma Nagireddy MP ganu podi chesaru. Bhuma Nagireddy mama SV Subbareddy Bhavamardi, SV Mohan Reddy kuda MLLga pani chesaru. తద్వారా కర్నూలు జిల్లా రాజకీయాలలో భూమా నాగిరెడ్డి తనదైన ముద్ర వేశారు. అయితే వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేలుగా ఉన్న శోభా నాగిరెడ్డి కారు యాక్సిడెంట్లో మృతి చెందడం, ఆ తర్వాత భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెందడంతో వీరి కుమార్తె అఖిల ప్రియ రంగంలోకి వచ్చారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించి అందుకు ప్రతిఫలంగా పర్యటన శాఖ మంత్రి పదవిని కూడా పొందారు. గత ఎన్నికలలో ఆళ్లగడ్డలో ఆమెకు ఓటమి ఎదురైంది. అలాగే ఆమె పెదనాన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాలలో ఓడిపోయారు. ఓటమి తర్వాత భూమా అఖిల ప్రియ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. తన తండ్రి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయించడానికి సుపారీ ఇచ్చారనే ఆరోపణలు ఆమెపై వచ్చాయి. అలాగే హైదరాబాదులో అత్యంత విలువైన స్థలం వివాదం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేయించి ఆ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారు. జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. కాగా తాజాగా అఖిల ప్రియ సొంత తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. అఖిల ప్రియతో పాటు తన రెండవ అక్క భూమా మౌనికా రెడ్డిలపైన కూడా జగత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఆస్తి వివాదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. గతంలో కింది కోర్టులో తన ఇద్దరు అక్కలపై జగత్ విఖ్యాత్ రెడ్డి వేసిన కేసు నిలబడలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించాడని అంటున్నారు. కాగా కేసు పూర్వాపరాల్లోకి వెళితే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగరం మండలం మంచిరేవులలో భూమా నాగిరెడ్డి భార్య శోభా నాగిరెడ్డి పేరుతో 1000 గజాల స్థలముంది. 2016లో ఆ భూమిని భూమా నాగిరెడ్డి దాదాపు 2 కోట్లకు వేరే వారికి అమ్మినట్లు తెలిసింది. అప్పటికి శోభా నాగిరెడ్డి మరణించడంతో రిజిస్ట్రేషన్ సమయంలో భూమా నాగిరెడ్డి ఆయన ఇద్దరు కూతుళ్లు అఖిల ప్రియ మౌనిక సంతకాలు చేశారు. జగత్ విఖ్యాత్ రెడ్డి వేలిముద్ర వేశాడు. ప్రస్తుతం ఈ భూముల రేట్లు భారీగా పెరగడంతో నాగిరెడ్డి 2 కోట్ల రూపాయలకు అమ్మిన స్థలం 6 కోట్లకు చేరింది. దీంతో తాము అమ్మిన భూమిపై అక్కాతమ్ముళ్ల కన్ను పడిందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2019 నవంబర్ 14న ఇద్దరు అక్కలతో పాటు ప్లాట్లను కొనుగోలు చేసిన వారిపై కింది కోర్టులో జగత్ విఖ్యాత్ రెడ్డి కేసు వేశాడు. అయితే అక్కలిద్దరూ కావాలనే జగత్తో కేసు వేయించారని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో జగత్ విఖ్యాత్ రెడ్డి తన లాయర్గా అఖిల ప్రియ మరిది శ్రీ సాయి చంద్రహాస్ను పెట్టుకోవడం ఇందుకు నిదర్శనమంటున్నారు. అయితే కింది కోర్టులో వీరికి అనుకూలంగా తీర్పు రాలేదు. దీంతో జగత్ విఖ్యాత్ రెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టులో ప్లాట్లను కొనుగోలు చేసిన 5గురితో పాటు తన ఇద్దరు అక్కలపై కూడా కేసు వేశాడు. తనకు 17 ఏళ్ల వయసులో మైనర్గా ఉన్నప్పుడు స్థలం అమ్మారని, ఇది చెల్లదని, ఇప్పుడు తాను మేజర్ని అని తనకు భాగం కావాలని జగత్ విఖ్యాత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. జగత్ కోర్టుకు వెళ్లడం వెనుక అఖిల ప్రియ ఆమె భర్త భార్గవరామ్ ప్రోత్సాహమే కారణమని స్థలం కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు.